హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. చూడండి ఫ్రెండ్స్, నాకు ఒక మెసేజ్ వచ్చింది. అది ఏంటంటే, ఈ చాలాను ఓవర్ స్పీడ్గా డ్రైవ్ చేసినాను అనేసి. సో నేను రాగానే మెసేజ్ చెక్ చేసేసి ఈ చలాన్ చెక్ చేసేసిన. చెక్ చేస్తే నిజంగానే నాకు 1,35 రూపాయల చలాన్ అయితే వచ్చింది. సో ఎప్పుడు ఏంటి అనేది చూసుకుంటే, ఇది ఖచ్చితంగా అసలు నేను ఓవర్ స్పీడ్గా డ్రైవ్ చేసినా ఏంటి అని చెక్ చేసుకుంటే, ఇది ఎక్కడ సిగ్నల్ అంటే, ఎగ్జాక్ట్లీ సిగ్నల్ దాటిన వెంటనే ఒక 10 అడుగులు కూడా లేదనుకుంటా. మన ఎక్కడ ఇది, నాగోటల్ వైపు సైబర్ టవర్స్ నుంచి మన హైటెక్స్ వైపు వస్తున్నప్పుడు. ఇది హైటెక్స్ ఫ్రెండ్స్. సో ఈ హైటెక్స్ పక్కనే, అంటే హైటెక్స్ వెనకాలే సిగ్నల్ ఉంది. ఆ సిగ్నల్ నుంచి ఈ హైటెక్స్ ఒక 10 అడుగులు అనుకుంటా. సిగ్నల్ క్రాస్ కాగానే నేను 65 స్పీడ్లో ఈ హైటెక్స్ కమాండ్, అంటే దీన్ని మినీ చార్మినర్ అంటారు, హైటెక్స్ కమాండ్ దాటి స్పీడ్గా వచ్చినంట. ఈ రోడ్లో నేను మ్యాక్సిమం 40-45 స్పీడ్ అయితే వెళ్తాను రెగ్యులర్గా. ఎంత ఎమర్జెన్సీ ఉన్నా కూడా 60 కూడా దాటను. ఎంత ఎమర్జెన్సీ అయినా కానీ 55 లాస్ట్. అటువంటిది ఇక్కడ నేను 65 స్పీడు వచ్చినానంట. సో అది సాధ్యమేనా, 65 స్పీడ్ వచ్చినానా, ఒకవేళ వచ్చినానేమో అని చెక్ చేసుకుంటే చూస్తే, సిగ్నల్ క్రాస్ అవ్వగానే 65 స్పీడు ఎక్కడన్నా సిబి షైన్ వెహికల్ వెళ్తుందా? ఇది స్పోర్ట్స్ బైక్ కాదు, పల్సర్ బైక్ కాదు, సిబి షైన్. 60 స్పీడ్ పోవాలంటే దీనికి 1 నిమిషం 2 నిమిషాలు 3 నిమిషాలు టైం పడుతుంది 60 స్పీడ్ పోవాలి అంటే. అటువంటిది 65 స్పీడ్ నేను పోయినానని నాకు చలాన్ వచ్చింది ఫ్రెండ్స్. సో ఇదైతే ఖచ్చితంగా నిజమైన చలాన్ కాదు. దీనికి సంబంధించి నేను రిపోర్ట్ చేస్తాను. చూడండి, ఈ చలాన్ కూడా మీకు చూపిస్తా. ఈ రూట్ ఎక్కడ అంటే, మన ఎవరైనా ఇక్కడ చూసినా, మీరు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ఐడియా ఉండొచ్చు. సైబర్ టవర్స్ నుంచి ముందుకు వస్తే రైట్ సైడ్కి మనకు హైటెక్స్ కమాన్ ఉంటుంది. ఆ హైటెక్స్ కమాన్ ముందే సిగ్నల్ ఉంటుంది. సిగ్నల్ హైటెక్స్ కమాన్ ముందే ఉంటుంది. సిగ్నల్ దాటగానే 65 స్పీడ్ వచ్చినానంట నేను. ఇది అస్సలు సాధ్యమయ్యే పని కాదు. నేను 60 స్పీడే మ్యాక్సిమం బోను. అటువంటి 65 స్పీడ్ అంటే కష్టమే. చూడవచ్చు, ఈ చలాన్ చూడవచ్చు. ఈ చలాన్ చెక్ చూపిస్తా చూడండి. సో దీనికోసం ఈ చలాన్ ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. మామూలుగా అందరూ తెలిసిందే ప్రాసెస్. సో ఇక్కడ వెహికల్ నెంబర్ ఇచ్చేసి తర్వాత అక్కడ న్యూ క్యాప్చర్, న్యూ క్వశ్చన్ అడిగింది. న్యూ క్వశ్చన్ 9+110 ఇచ్చేస్తే మనకు మన వెహికల్ సంబంధించినటువంటి డేటా వచ్చేస్తుంది. ఇక్కడ వెహికల్ నెంబరు తర్వాత 9+110 ఇచ్చేసి గో అని కొట్టేస్తే ఇక్కడ మనకు చలాన్ చూపిస్తుంది. చూడొచ్చు, 1,035 రూపాయలు చలాను, 1,000 రూపాయలు చలాను, 35 రూపాయలు సర్వీస్ ఛార్జ్. ఎందుకోసం ఇది? ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ అనేసి వచ్చింది. చూడొచ్చు ఇక్కడ నా ఫోటో, ఇమేజ్, బైక్ ఇమేజ్, బైక్ నంబరు. చూడొచ్చు ఇక్కడ ఓవర్ స్పీడ్ ఎంత అంటే, 65 పోతే ఓవర్ స్పీడు 55 వరకు పోవచ్చు. కానీ నేను 40 or 45 పోతున్నా. 100% 40-45, అంతకుమించి పోలేము ఆ రోడ్లో. ఎందుకంటే ఆ రోడ్లో ఇంతకుముందు కూడా చాలా యాక్సిడెంట్లు అయినాయి. నేను కూడా ఒకటి వీడియో పెట్టినా, చూడండి ఒకసారి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక లింక్ ఇస్తా. ఆ రోడ్లో కార్ యాక్సిడెంట్లు బాగా అవుతాయని నేను కూడా ఒక వీడియో తీసి పెట్టిన. అటువంటిది నేను ఓవర్ స్పీడ్ పోయినా అంటే నేనైతే నమ్మలేకపోతున్నా. సో దీని గురించి నేనైతే రిపోర్ట్ చేయాలనుకుంటున్నా. ఇది ఒక సమాచారము. మీకు కూడా ఎవరికైనా అయితే ఇలా రిపోర్ట్ చేయొచ్చు.